ప్రోగ్రామ్ కి ఏ పేరు సూచించేదానిది? నేనా ఓ మంచి పేరు సూచించేదాన్ని, తుషార వేళ సాంస్కృతిక హేళానో. లేకపోతే ఈ సంవత్సరం ఎంతో మంది కొత్త మిత్రులను కలుసుకున్నాం కాబట్టి, పరిచయానో సాటిలేని సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి అమేయానో ఇలాంటి కొత్త తరహా పేర్లను సూచించేదాన్ని. అవును, ఈ కార్యక్రమానికి ఋతువు పేర్లు వచ్చేలా నామకరణం చేశారు. దానికి కారణం ఏమిటి? ఏ కారణం లేకుండా ఏ పని జరగదు. దీనికి ఓ కారణం ఉంది. ఆ కారణం ఏమిటో, ఆ పేరు వెనకాల విశేషం ఏమిటో వివరించు. కార్తీక మాసం అయిన తర్వాత వచ్చిన అమావాస్య నుండి మార్గశిర మాసం వచ్చింది. మార్గశిర పుష్ప మాసాల సమయాన్ని హేమంత ఋతువుగా పరిగణిస్తారు. ఓహో, సంవత్సరంలో మొత్తం 6 ఋతువులు కదా, అంటే ఒక్కొక్క ఋతువు 2 మాసాల పాటు ఉంటుందన్నమాట. అవును, ఈ 6 ఋతువులోనే 5వ ఋతువు హేమంత ఋతువు.
చేతులు చిరంజీవిలా డాన్సులు చేస్తావు, డాన్సులు పొందేవు. భక్తి చేస్తావు, బిలియన్ పరుగులు తీస్తావు. నువ్వేమో ఎయిర్ ఫోర్స్, నువ్వేమో మిలిటరీ ఫోర్స్, నువ్వేమో చోటా టాటా, నువ్వేమో కమ్యూనికేషన్ పద్మశ్రీలు, డాక్టరేట్లు, కరణేట్లు, భారత రత్నాలు. Yeah.